హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైజింగ్ దిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే యూట్యూబ్ మమ్మల్ని ఒక ఈవెంట్కి ఆహ్వానించింది. అసలు ఆ ఈవెంట్ ఏంటి, మేము ఎలా సెలెక్ట్ అయ్యాము, అక్కడికి ఎలా వెళ్ళాము, అది ఎక్కడ జరిగింది, ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని చివరికి చూడండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. యూట్యూబ్ ఈరోజు అంటే నవంబర్ 5th హైదరాబాద్లో ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేసింది. అదేంటంటే యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్. ఈవెంట్ ఈరోజు మార్నింగ్ 11 AM నుంచి 2 PM వరకు జరిగింది. మేము అక్కడికి ఈవెంట్కి వెళ్ళి రావడం జరిగింది. ఈవెంట్ మాత్రం చాలా చాలా అద్భుతంగా జరిగింది. అది కూడా మామూలు ప్లేస్లో కాదు, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అలాంటి ప్లేస్కి అసలు మామూలుగా అయితే వెళ్ళలేమేమో అనిపించేటట్టుగా ఉన్నటువంటి ప్లేసు, అలాంటి ప్లేస్కి యూట్యూబ్ వల్ల మేము అక్కడికి వెళ్ళగలిగాము. అది మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మరి ఆ ఈవెంట్ ఎక్కడ జరిగిందంటే మాదాపూర్ ఉంది కదా, అక్కడ హైటెక్ సిటీలో ది వెస్టిన్ హైదరాబాద్ మైండ్ స్పేస్ అనే బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో ఈ యూట్యూబ్ ఈవెంట్ అనేది జరిగింది. ఆ ఈవెంట్కి మేము వెళ్ళడం జరిగింది. యూట్యూబ్ ఇండియాలో ఈవెంట్స్ కోసం 6 సిటీస్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ సంవత్సరానికి, 2023. ఆ 6 సిటీస్ ఏంటంటే హైదరాబాద్, నోయిడా, ఇండోర్, కోచి, కలకత్తా, జైపూర్. ఈ 6 సిటీల్లో మనకి దగ్గరగా ఉన్నటువంటిది అంటే మన తెలంగాణలో ఉన్నటువంటి ప్లేస్ ఏంటి, హైదరాబాద్. సో అక్కడికి మేము వెళ్ళడం జరిగింది. అక్కడికి చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు వచ్చారు. అట్లాగే యూట్యూబర్స్లో మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి యూట్యూబర్స్ కూడా, పెద్ద పెద్ద యూట్యూబర్స్ అక్కడికి రావడం జరిగింది. మీకు తెలుసు మనకి 33,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు డాజింగ్ దీక్షిత యూట్యూబ్ ఛానల్కి. తక్కువ సబ్స్క్రైబర్సే వాళ్ళతో కంపేర్ చేస్తే, అయినా కూడా మనకి అందులో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. అది మా అదృష్టంగా భావిస్తున్నాము. అట్లాంటి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది మనలాంటి చిన్న చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే మనం అలాంటి ప్లేస్లకు మామూలుగా అయితే వెళ్ళలేము, ఎందుకంటే మన ఆర్థిక స్తోమత అనేది దానికి సహకరించదు కాబట్టి. ఇప్పుడు అసలు ఆ ఈవెంట్కి మాకు ఎలా ఛాన్స్ వచ్చింది, ఆ ఈవెంట్ ఎలా జరిగింది అనేది చెప్తాను. అక్టోబర్ 12th రోజు మాకు యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ అనేది రావడం జరిగింది. ఆ మెయిల్లో ఉంది ఏంటంటే, త్వరలో హైదరాబాద్లో జరిగేటువంటి యూట్యూబ్ ఈవెంట్కి మీరు సెలెక్ట్ అయ్యారు, దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవి ఫినిష్ చేయాలని చెప్పేసి చెప్పారు. నేను వెంటనే అదే రోజున అక్టోబర్ 12th రోజునే అవన్నీ ఫినిష్ చేశాను. నేను అప్లై చేసేటప్పుడు అనుకున్నాను సబ్స్క్రైబర్స్ ఉన్నది చాలా తక్కువ కదా, 33,000 అంటే ఒక్కొక్కరికి ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉంటారు, మనకేం అవకాశం వస్తుంది, మనమే సెలెక్ట్ అవుతాం అన్నట్టే నేను అనుకున్నాను. అయితే నవంబర్ 2nd రోజు మాకు ఇంకొక మెయిల్ వచ్చింది. అందులో మీరు ఈ ఈవెంట్కి సెలెక్ట్ అయ్యారని చెప్పేసి కన్ఫర్మేషన్ మెసేజ్ ఒకటి వచ్చింది. ఆ మెసేజ్లో ఇంకా కొన్ని విషయాలు ఇచ్చారు. అవి ఏంటంటే ఆ ఈవెంట్కి రావడానికి మీరు ఐడి ప్రూఫ్స్ తీసుకురావాలని, అట్లాగే ఆ ఈవెంట్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎంతమంది రావాలనేది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. మామూలుగా అయితే ఒక ఛానల్ నుంచి మెయిన్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే రావాలని చెప్పేసి చెప్పారు. ఒకవేళ ఛానల్ అనేది గ్రూప్ ఛానల్ అయి ఉన్నా లేకపోతే కపుల్స్ సంబంధించిన ఛానల్ అయి ఉంటే ఇద్దరు రావచ్చు అని చెప్పేసి చెప్పారు. అంటే మ్యాక్సిమం లిమిట్ ఒక ఇద్దరికి మాత్రమే ఒక ఛానల్ నుంచి పర్మిషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అందుకే దీక్షిత నేను ఇద్దరం వెళ్ళడం జరిగింది. అయితే ఆ మెయిల్లో ఎప్పుడు ఈవెంట్ జరుగుతుంది అనే దాని గురించి మెన్షన్ చేశారు. అదేంటంటే నవంబర్ 5th రోజున మార్నింగ్ 11 to 2 ది వెస్టిన్ హైదరాబాద్ మైండ్ స్పేస్, హైటెక్ సిటీలో ఉన్నటువంటి ప్లేస్ ఇది, ఇక్కడ జరుగుతుందని చెప్పేసి వాళ్ళు మాకు మెసేజ్ చేశారు. ఒక 45 మినిట్స్ ముందే మీరు అక్కడ ఉండాలని చెప్పేసి ఆ మెయిల్లో ఉంది. దాని ప్రకారం మేము ముందుగానే అక్కడికి వెళ్ళడం జరిగింది. 10 o'clock వరకు మేము అక్కడికి రీచ్ అయ్యాము. ఎప్పుడైతే మాకు ఒక మెయిల్ వచ్చిందో ఇలా మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి, అప్పుడు మాకైతే మామూలు హ్యాపీనెస్ కాదు, చాలా ఎగ్జైటెడ్ ఉన్నాము. ఎప్పుడు నవంబర్ 5th వస్తుందా, ఎప్పుడు ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలన్నట్టుగా మేము దీక్షిత నేనైతే వెయిట్ చేసాము. ఫైనల్గా ఆ డేట్ అయితే వచ్చేసింది. ఈరోజు వెళ్ళాము, పార్టిసిపేట్ చేసాము, వచ్చాము. అక్కడ ఎలా జరిగింది ఏంటి అనేది మీకు ఒక సపరేట్ వీడియో నేను మన ఛానల్లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది అతి త్వరలో. మేబీ ఎడిటింగ్కి ప్రాసెస్ టైం పడుతుంది కదా, సో 1 or 2 డేస్లో ఖచ్చితంగా ఆ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. చాలా బాగుంటుంది వీడియో. చాలామంది నేను అక్కడ మీట్ అవ్వడం జరిగింది. సో ఎవరెవరు మీట్ అయ్యాము, వాళ్ళు అసలు ఏం చెప్పారు ఏంటి అనేది ఆ వీడియోలో మీరు చూడవచ్చు. ఈ సందర్భంగా మన ఛానల్ గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే
మన ఛానల్ని April 24, 2021లో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా 2.5 ఇయర్స్ బ్యాక్ మన ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాల్లో మేము ఎన్నో ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. నేను దీక్షిత కలిసి ఎన్నో కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళడం జరిగింది. మన ఛానల్లో ఇప్పటివరకు 100 పెద్ద వీడియోలు, 150 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్లో మెయిన్గా మనం కొన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. అంటే కొత్త కొత్త ప్లేసెస్ చూపించాము, అట్లాగే ఓల్డ్ టెంపుల్స్, అవి కూడా మామూలు టెంపుల్స్ కాదు, ఎంతో విశిష్టత ఉన్నటువంటి, చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి 1000 సంవత్సరాల క్రితం టెంపుల్స్, 800 సంవత్సరాల క్రితం టెంపుల్స్, అలాంటి టెంపుల్స్, ముఖ్యమైన టెంపుల్స్ చూపించాము. వాటితో పాటు కొన్ని చార్మినారు, మక్కా మసీద్ లాంటి ప్లేసెస్, హైదరాబాద్లో ఉన్న చాలా ప్లేసెస్ చూపించాము. అట్లాగే కుకింగ్ వీడియోస్ కూడా కొన్ని అప్లోడ్ చేశాము. ఇంకా కొన్ని అన్బాక్సింగ్ వీడియోస్, అది కూడా మనం కొన్న ప్రొడక్ట్స్ కొన్ని ఉంటాయి, వాటిని అన్బాక్సింగ్ చేసి చూపించాము. మనది అన్బాక్సింగ్ ఛానల్ ఏం కాదు, కాకపోతే కొన్ని మనం కొన్న ప్రొడక్ట్స్ అన్బాక్సింగ్ చేసి కూడా చూపించాము. సో ఇలా ఎన్నో వీడియోస్ని అప్లోడ్ చేసి మనం ఇక్కడవరకు రావడం జరిగింది. 33,000 సబ్స్క్రైబర్స్ ప్రస్తుతం మన ఛానల్కు ఉన్నారు. సో అంత ఆషామాషిగా ఏమీ మాకు ఈ అవకాశం రాలేదు. మేము కూడా చాలా కష్టపడ్డాము యూట్యూబ్లో. ఒక 11 ఇయర్స్ కిడ్ యూట్యూబ్లో ఈ సక్సెస్ సాధించిందంటే మామూలు విషయం కాదు. చాలా ఎఫర్ట్ అనేది ఉంది ఇక్కడ. సో తను, నేను ఇద్దరు కలిసి కష్టపడడం జరిగింది. నేను ఏది చెప్తే తను అది చేసేది. సో అలా తను ఒక చిన్న విషయం చెప్పానంటే తను వెంటనే గ్రహించి ఇమీడియట్గా దాన్ని చెప్పేది. సో అట్లా మనకి ఛానల్కి ప్రెస్ అయింది. సో ఇప్పుడు మనం దీక్షితను అడిగి ఆ ఈవెంట్ ఎలా ఉందనేది ఒకసారి కనుక్కుందాం. ఈవెంట్ ఎలా జరిగిందిరా? చాలా బాగా జరిగింది డాడీ. అక్కడ చాలామంది యూట్యూబ్ క్రియేటర్స్ని, పెద్ద పెద్ద క్రియేటర్స్ని అట్లాగే సెలబ్రిటీని చూసాం కదా, వాళ్ళని చూసినప్పుడు నీకేమనిపించింది? నాకు చాలా హ్యాపీగా అనిపించింది డాడీ. వాళ్ళని చూడడానికి నాకు ఒక ఛాన్స్ వస్తుందని నేను అసలు అనుకోలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఛాన్స్. సో ఫ్యూచర్లో నువ్వు కూడా అంత పెద్ద యూట్యూబర్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? ఓకే డాడీ, తప్పకుండా అవుతాను. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఉంటే మేము ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్గా ఈవెంట్ ఎలా జరిగింది అనేది ఇంకొక వీడియో సపరేట్గా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను అతి త్వరలో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.